చాలామంది పెద్దలతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ధైర్యం చేసి మార్చదలుచుకుంటే ఇంకో అడిగేయండి, కాదనుకుంటే మిమ్మల్ని ఎవరు కొడతారు, ఎవ్వరు అడగరు మిమ్మల్ని. కానీ మార్పు మీరు అనుకున్న మార్పుకైతే ఒక ప్రయత్నము, ముందుకైతే పోదు అనేటువంటి ఒక మాట, ఒక సమాధానము చాలామందితో రావటంతో సాహసమైతే చేసి చూద్దాం. ప్రయత్నం చేసి ఓడిపోయిన తెలంగాణ సమాజం మెచ్చుతుంది, కానీ మనం ఈపు చూపితే మాత్రం మనల్ని ఎవరు మెచ్చరాయా? ఇది సమాధానం మనం చెప్పే పరిస్థితి ఉండదు. మొట్టమొదటిగా వ్యక్తిగత కారణాల మీద అమెరికా విచ్చేసినటువంటి తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అమెరికా వ్యక్తిగత కారణాలు రావడం అదృష్టంగా ఈరోజు కొంచెం సమయం వారు కేటాయించి డాలస్ నగరం రావడం, ఈ డాలస్ నగర్లో మిత్రులు రఘు, రఘువీరు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులు, స్థానిక అన్ని సంఘాల ప్రతినిధులు ఈరోజు వారి అనుభవాలని, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్లుప్తంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పక్షలు అన్నీ అమలవుతాయని, ఆ ఉద్యమ కాలంలో అనుకున్నటువంటి ఎజెండా సంపూర్ణంగా అమల్లోకి వస్తుందని అందరం ఆశపడ్డం, కానీ ఇవాళ ఆ ప్రయత్నం ఏది జరగటం లేదు. అధికారం అనేది సమిష్టి ప్రయోజనాల కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, అమలు కోసం ఉపయోగపడవలసింది పోయి, మరి అది కొంతమంది స్వప్రయోజనాల కోసమే అది సొంత ఆస్తిగా దాన్ని ఉపయోగించుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం.